ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు కాని ఇతర సంఘాలు కానీ అందరూ ఏకతాటి మీదే వచ్చి కొట్లాడి పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తేనే తెలంగాణ ఏర్పడింది. పొలిటికల్ నాయకులను వంగ పెడితేనే తెలంగాణ వచ్చింది. మనం ఇలాంటి చర్చలు ఇంకా ఎన్ని పెట్టినా కూడా ఇది కాలయాపన అవుతుంది. పొలిటికల్ పార్టీలు అసలైన ఇష్యూలు వదిలిపెట్టి విభజన చట్టంలో ఎన్నో లోపాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి పనికిరాని ఇష్యూలు తీసుకొని ప్రతిపక్షాలు పనికిరాని ఇష్యూలు తీసుకొని రాజకీయం చేస్తున్నాయి తప్ప నిజంగా వాళ్ళు తెలంగాణ సమాజంతో పనిచేయాలని ప్రతిపక్షాలు అనుకుంటే కంపల్సరీ విభజన చట్టంలో లోపభూయిష్టమైన శిక్షణాన్ని తీపించే వరకు వాళ్ళు కోరాలి. వాళ్ళు కోరాలంటే మనం రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ సమర్థించే పార్టీలు కానీ వాటిని వాటి మీద ప్రెషర్ పెట్టి మనం నిలదీసి వాళ్ళ ఇంటికి కూడా ధర్నా చేసేనా కూడా వాళ్ళు ఢిల్లీకి పోయి వాళ్ళ అన్యాయతత్వాన్ని ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం 371B కంపల్సరీ తొలగి అవుతారని నా ఉద్దేశం.